నమస్కారం, వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నేను మీ పద్మ. వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయం అంటేనే భారతదేశంలో గుర్తుకు వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేలా సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మెట్చల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, స్థానిక నాయకులు పాల్గొని చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ మండలం గుండపోచపల్లి మున్సిపాలిటీ కండకోయలోని మార్కెట్ యార్డులో నూతన రైతు మార్కెట్ కమిటీ చైర్మన్ రజీందర్ యాదవ్, వైస్ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి సీఎం కేసీఆర్ చారాధ్యంలో వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ది చెందిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పంటలు అంతా బాగా పండుతున్నాయని తెలిపారు. ఉచిత కరెంటు, నాణ్యమైన ఎరువులు, నూతన ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు సాగు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ ప్రజలు వ్యవసాయం అంటేనే భయపడిపోయి మంచి మంచి పంట భూములు అమ్ముకున్నారని, కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి ఏ రైతు కంట కన్నీరు రాలేదని, రైతులందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, గుండపోచంపల్లి చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, బీవీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. మనం చూస్తున్నాం, గత ప్రభుత్వాలు ఉండే ఏడేళ్ళ ముందుకు పోతే వ్యవసాయానికి నీళ్లు ఉండకపోవు, కరెంటు ఉండకపోవు, వాళ్ళకు పెట్టుబడులు ఉండకపోవు, వాళ్ళకు కరెంట్ ఫెర్టిలైజర్ మందులు దొరకకపోవు, వాళ్ళకు పండించిన పంట కూడా మంచి ధర రాకపోవు. వాళ్ళందరూ కూడా చాలామంది, ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. అదే మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించినాక గత 7 సంవత్సరాల సంది కూడా రైతులకు ఎక్కడ చూడు పండుగ వాతావరణం. వాళ్ళందరికీ కూడా సాగునీరు కానీ 24 గంటల కరెంటు కానీ, రైతులకు పెట్టుబడి కింద ఎకరకు 10,000 రూపాయలు కానీ, రైతు బీమా కానీ, పండించిన పంట కానీ, ప్రతి గింజ కూడా ఉన్న ఘనత. ఎందుకంటే మనం చూస్తున్నాం, దేశంలో 28 రాష్ట్రాలలో ఉన్నాయి. 28 రాష్ట్రాలలో ఇంతకుముందు పంజాబ్ ఫేమస్ ఉండే పంటలల్లో, ఆంధ్ర ఫేమస్ ఉండే, ఎక్కడ చూసినా పచ్చని కనిపిస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించిన ఘనత మన సీఎం కేసీఆర్. గత 3 సంవత్సరాలు కష్టపడి కోట్ల రూపాయలు వెచ్చించి అహోరాత్రులు ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ లేదు, రాదు కూడా, ఇదొక్కటే కాళేశ్వరం లిఫ్ట్. అంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు చూస్తున్నాం మనం దేశంలో. ఇంతకుముందు వ్యవసాయం అంటే పచ్చ కనిపిస్తే, కాలువలు అంటే, సాగర్లు అంటే, నదులు అంటే, ఇవన్నీ కూడా బయట చూస్తుంటే మనం. కానీ ఇప్పుడు తెలంగాణలో తీసుకొచ్చిన ఎందుకంటే మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అవన్నీ చూస్తుంటే ఆ నీళ్ళు వస్తుంటే పండుగ వాతావరణం, ఇక్కడ చూసిన గ్రామీణ వాతావరణం, ఉత్తర తెలంగాణ అంతా కూడా కలకలు ఆడుతుంది. ఇంత పెద్ద ఎత్తున డెవలప్ చేసిన మన సీఎం కేసీఆర్. అదే మాదిరిగా ఒక చరిత్ర దేశంలో 3 లక్షల టన్నుల ధాన్యం పండించింది సార్. సాగునీరు ఇచ్చి, మంచి కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పెట్టుబడి ఇచ్చి, వాళ్ళకు ఫెర్టిలైజర్లు మందులన్నీ కూడా టైం అందుబాటులో తీసుకొచ్చి 3 లక్షల కోట్లు ధాన్యం పండింది. ధాన్యాన్ని కూడా పండించినాక వాళ్ళకి ఇబ్బంది లేకుండా కరోనా ఉన్నా, రాష్ట్రంలో 1,00,000 కోట్లు నష్టం వచ్చినా, ప్రతి పండిన పంట కొని వాళ్ళకు 72 గంటలు 3 దినాలు 4 రోజుల డబ్బులు ఇచ్చిన ఘనత కూడా. కాబట్టి దేశంలో వ్యవసాయం అంటే